ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ దినమున యేసు ప్రభు సిలువలో పలికిన 7 మాటల గురించి మనం నేర్చుకుందాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎందుకంటే లోకరక్షకుడైన క్రీస్తు ప్రభు వారు సర్వ మానవాళి కొరకు సిలువలో రక్తం చిందించి తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టారు. అయితే ఆయన సిలువలో మరి మరణించే ముందుగా 7 మాటలు ఆయన పలికారు. 6 గంటలు సిలువలో వేలాడిన ప్రభువు, ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఆ 7 మాటలు ఆయన ఎలా పలికారు, వాటి గురించి ఈరోజు నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. 3 గంటల సమయంలో ఆయన ప్రాణాన్ని విడిచారు. 9 గంటలు మొదలుకొని, ఉదయం 9 గంటలు మొదలుకొని 3 గంటల వరకు ఆయన సిలువలో వేలాడి మరి ఆయన 7 మాటలు పలికారు. వాటి గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. మొదటి మాట చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో నుండి చూడండి, మరి మత్తయి సువార్త 23:34 చదువుకుందాం. ప్రభువు సిలువలో మాట్లాడుతూ మొదటి మాటగా ఏమన్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ప్రార్థన. ప్రభువా, ఈ మాటల ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటి మాట ప్రభు సిలువలో పలికిన మాటలు క్షమాగుణాన్ని సూచిస్తుంది. చూడండి, భయంకరంగా ప్రభుని హింసిస్తూ ఆయన మీద ఉమ్మి వేస్తూ ఆయన వీపును నాగటి చాలువని దున్నుచు రకరకాలుగా మాట్లాడుతూ ఆయన వస్త్రాలు ఆయన అంగీని కూడా చీట్లు వేసుకొని పంచుకుంటూ రకరకాలుగా దూషిస్తున్నారు. నువ్వు దేవుని కుమారుడువు కదా, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, సిలువ మీద నుండి కిందకు దూకు, రకరకాలుగా ఎన్నో రకాలు మాట్లాడుతున్నారు. అలాగే తెలియని వారు ఇప్పుడు కూడా 3 మేకుల మీద వేలాడిన ఆయన 3 మేకులు పీక్కోలేకపోయారని కూడా భయంకరంగా ఎన్నో మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తలుసుకుంటే కొన్ని లక్షల మరి ఎంతోమంది దేవదూతలు కూడా వచ్చి ఆయన కాపాడగలరు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీతి యావత్తు జరగాలి ఈ విధంగా, అలాగే ప్రభు వాక్యం ప్రవచనం నెరవేరాలంటే ఆయన ఈ విధంగా సిలువలో మరణించాలి. మనకు రక్షణ కావాలంటే, మోక్ష మార్గం చేరాలంటే ఆ యొక్క కరుణామయుడు, ఆ ప్రేమామయుడు, ఆ పరిశుద్ధుడు మరి సర్వ మానవాళి కొరకు మరణించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఆ విధంగా చిత్రహింసలు అనుభవిస్తున్న ప్రభు వారు ఎన్నో రకాలుగా దూషిస్తుంటే ఏమంటున్నాడు, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించు అన్నాడు. అంటే మొదటి మాట క్షమావాక్కు కనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారు, ఎవరు అంత చిన్నదాని బోడి రోజు ఓర్చుకోలేకపోతున్నారు, ఆ విధంగా క్షమించే గుణం ఎవరుంది? అందుకే క్రైస్తవ బిడ్డలుగా క్రీస్తుని ఆరాధిస్తున్న వారిలో చాలా మందిలో నిజంగా బైబిల్ చదివేవాళ్ళు, దేవునికి భయపడేవాళ్ళు, దేవునికి లోబడేవాళ్ళు, క్షమించే మనసు మన హృదయాల్లో ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఆయన ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, మరి ఒకసారి పేతురు వచ్చారు. మత్తయి సువార్తలో 18:21 చూద్దాం. పేతురు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, ప్రభువా, నా తోటి సహోదరుడు నా ఎడలో తప్పిదము చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలి అన్నారు. చూడండి, దానికి ప్రభు ఎంత చక్కగా సమాధానం ఇస్తున్నారు. ఆ సమయమున పేతురు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతను క్షమింపవలను, 7 మార్లు మట్టుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మార్లు మట్టు. చూడండి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకసారి పేతురు అడుగుతున్నారు. ఎందుకంటే పేతురులో కూడా ఈ సహనం లోపించేసింది. ఎలాగా, మరి ఎన్నోసార్లు శిష్యులందరూ కూడా ఒకరికొకరు, వారు కూడా మనుషులే కాబట్టి రకరకాలుగా మరి వాళ్ళలో కూడా విభేదాలు వచ్చి ఉండొచ్చు. వారిలో కూడా నేను గొప్ప కొన్నిసార్లు వారు విమర్శించుకుని ఉండొచ్చు. అయితే ఈ విధంగా వీరిలో వివాదాలు జరుగుతున్న సమయంలో పేతురు దుడికెక్కువ, తొందర ఎక్కువ ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా, నా సహోదరుడు నడలు తప్పిదం చేస్తే ఎన్ని మార్లు? ఎందుకంటే ప్రభు బోధించే బోధలు, హితబోధలు, నీతి వాక్యాలు ప్రతిరోజు వారికి నేర్పిస్తూ ఉంటారు కదా. అందుకని పేతురు అడుగుతున్నారు, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్లు అంటూ చాలా ప్రభువా.
కానీ ప్రభు ఏమన్నా తెలుసా, 7 మార్లు మట్టుకే కాదు పేతురు, 70 ఏళ్ల మార్లు మట్టుకు అన్నాడు. అంటే మానవుని జీవితం ఎన్ని సంవత్సరాలు, మానవుని ఆయుష్ ఈరోజు భూమి మీద 70 సంవత్సరాలు బ్రతుకుతావు. ఒకవేళ అధిక బలం ఉంటే 80 లేక 80, ఈ 70 80లో కూడా మానవుని జీవితాన్ని ఆటుపోట్లు దుఃఖం ఆయాసం అది. అందుకే ప్రభు నేర్పిస్తున్నారు, నీ జీవితాంతం క్షమించు నాయనా అన్నాడు. అంటే ప్రభు నేర్పించే చక్కని పరమార్థం ఏంటంటే క్షమించే గుణం కలిగి ఉండాలని. ప్రియ సహోదరుడా, ఈరోజు క్షమిస్తున్నావా? నీ భర్తను క్షమిస్తున్నావు సహోదరి, అలాగే నీ భార్యని క్షమిస్తున్నావా సోదరుడా? అన్నదమ్ములు, రక్త సంబంధికుల్ని, స్నేహితులను క్షమించే వ్యక్తిగా ఉన్నావా? ఒకవేళ లేకపోతే ఈరోజు క్షమించే మనసు కలిగి నువ్వు జీవించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి మొదటి మాట, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుము. ఇందులో క్షమావాకు, ప్రభు అక్కడ ఒక ఉపమానం చెప్పారు, ఇదిగో ఈ విధంగా ఉండాలి క్షమించే వ్యక్తులని. చూడండి, ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించే దేవుడు అండి. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ క్రైస్తవ సోదరుడా, సోదరి, ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే చాలామంది ప్రభు వాక్యాన్ని, ఈ మాటకు లోబడిన తర్వాత ఎంతోమంది వాళ్ళ జీవితాల్లో ఎవరెవరైతే వాళ్ళని బాధ పెట్టి, హింసించి, రకరకాల చిత్రహింసలు చేసి కొన్నిసార్లు వాళ్ళని అవమానపరిచారు, అలాగా వారు ఏం చేశారంటే ప్రభు నమ్ముకున్న తర్వాత వారు కూడా వాళ్ళ దగ్గర వాళ్ళలా వీళ్ళు ప్రవర్తించినప్పుడు వెళ్ళి, నన్ను క్షమించు సహోదరుడా, నన్ను క్షమించు సహోదరి, నీ ఎడలు నేను తప్పిదం చేస్తానని క్షమాపణ పొందినోడు కూడా ఎంతోమంది ఉన్నారు. వాక్యం వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ మన జీవితాల్లో ఎందుకండి? ఎందుకంటే పిలాతు యేసు ప్రభు గురించి ఆయన అంటున్నాడు, ఆయన మరి ప్రజల కొరకు అందరు యేసు ప్రభుని సిలువేయాలి, సిలువేయాలంటే ఆయన ప్రజల కొరకు, అంటే ఆయనలో ఏ నేరం లేదని తెలుసుకున్నాడు, ఆయనలో ఏ లోపం లేదని తెలుసుకున్నాడు. కానీ ప్రజలు సిలువేయమని కేక వేస్తున్నారు కనుక, అయితే ఈ యొక్క దోషం నా మీద, నా పిల్లల మీద ఉండకుండా ఉండాలని చేతులు కడుక్కున్నాడు. తన భార్య అంటుంది, అయ్యా నీతిమంతుడు జోలికి వెళ్ళొద్దు అన్నప్పుడు అతను ఏమంటున్నాడు, అయ్యా దోషం నా మీద ఉండకుండా క్షమించమని చేతులు కడుక్కున్నాడు. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ జీవితంలో క్షమించే మనసుందా? ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమించాడు, మరి నువ్వు క్షమిస్తున్నావా? క్షమించకపోతే ఈరోజు నేర్చుకో, క్షమించేట్లో ఎంతో ఆశీర్వాదం ఉంది, ప్రభువుకు మహిమ కలుగును గాక. మొదటి మాట క్షమావాక్యును సూచిస్తుంది. రెండవ మాట, ప్రభు సిలువలో పలికిన రెండవ మాట గురించి కూడా నేర్చుకుందాం, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, లూకాసువార్తలో 23:43 చూసినట్లయితే ప్రభు ఆ సిలువలో ఉన్న ఆ రెండవ దొంగతో ఏమంటున్నారో చదవండి. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, యేసు ప్రభుతో పాటు కూడా ఇద్దరు సిలువేయబడ్డారు. యేసు ప్రభుతో కుడి ప్రక్క ఒకడు, ఎడం ప్రక్క ఒకడు. మొదటిగా ఎడం ప్రక్క ఉన్నవాడు అంటున్నాడు, దూషిస్తూ, బోధకుడా, మరి నువ్వు రక్షకుడు అన్నావు, నువ్వు గొప్పవాడు అన్నావు, నువ్వు దేవుడు అంటున్నావు, నువ్వు పరిశుద్ధుడు అంటున్నావు, నువ్వే పరిశుద్ధుడు కదా, లేకపోతే నువ్వు రక్షకుడు కదా, మొదటికి నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని ఎన్నో రకాలుగా దుర్భాషలు ఆడుతున్నాడు. చూడండి, అక్కడ అంత హింస అనుభవిస్తూ, చిత్రహింసలు అనుభవిస్తూ, సిలువ మరణం అది శాపగ్రస్తమైనది, అది చాలా భయంకరమైన వేదన. ఎందుకంటే ఆ సిలువలో చిత్రహింసలు పెట్టి వారు మనుషులను చంపేస్తారు. అయితే ఈ అప్పటికి మొత్తం కూడా చీకటి కమ్ముకుంది, ఆ యొక్క మధ్యాహ్నము, ఆ మిట్ట మధ్యాహ్నం కూడా మొత్తం చీకటి అయిపోయింది. ఎందుకనగా ఆ కరుణమయని, ఆ ప్రభువుని, ఆ లోకరక్షకుణ్ణి ఆ చిత్రహింసలు చేస్తూ ఆ సిలువకు అప్పగించినప్పుడు కూడా మొత్తం చీకటి కమ్మింది. ఆ టైంలో ఈ మొదటి దొంగ అంటాడు, అయ్యా నువ్వు రక్షకుడు అనుకుంటున్నావు కదా, నువ్వు కరుణామయుడు అంటున్నావు, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అంటే, మరి ఆయన హింసిస్తాడు, ఆయన అనేక రకాలుగా ప్రభువుని విమర్శిస్తున్నాడు. కానీ కుడివైపునున్న వ్యక్తి అంటాడు, ఇది చూడు, ఆ సోదరుని గద్దిస్తున్నాడు, అరే మనకైతే ఇది తగును, మనం గజ్జి దొంగలం, దుర్మార్గులం, మనం ఎంతోమందిని బాధ పెట్టాం, ఎంతోమందిని మనం హింసించాం, అయితే ఈ శిక్ష ఇతనికి తగదు. ఆ సిలువలో ఈ కుడివైపునున్న దొంగ వెంటనేగా గమనించాడు, ప్రభు యొక్క శక్తిని గమనించాడు, ప్రభు యొక్క ప్రేమను గుర్తించాడు, ఆయనలోని శక్తిని గ్రహించాడు. ఆ అక్కడ ఆ సిలువలో ఆయన వేలాడుతూ ఆయనకు ఒక జ్ఞానోదయమైంది, ఆయన కరుణామయుడని అప్పుడు అంటున్నాడు ఎంతో దీనంగా, అయ్యా బోధకుడా, నేడు నిదిగో నీకో నీవు కూడా నీ రాజ్యం ఉన్నప్పుడు నన్ను గుర్తు చేసుకోయ్యా, తనలో ఒక పశ్చాత్తాపం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా,
ఆ పశ్చాత్తాపం, తనలో ఉన్న మార్పుని ప్రభు గమనించాడు. వెంటనే అంటున్నాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంది అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పారడైజ్ ఇంగ్లీష్లోకి వచ్చేలకే పారడైజ్ అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఇది ఒక పరదేశం ఉందని. ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు, మరి యేసుక్రీస్తు దగ్గర ఉన్న పాత నిబంధన భక్తులు వీరందరూ కూడా ఎలా ఉన్నారంటే, అప్పుడు వారు చనిపోయిన వాళ్ళు, మరి క్రీస్తు పూర్వం మరణించిన వీరందరూ కూడా ఎక్కడున్నారంటే, అప్పుడంతకుముందు వీరందరూ కూడా పరదేశంలో వెళ్ళారు ఈ ఆత్మలు. అయితే మరి ఈ ఆత్మను కూడా సువార్త ప్రకటించాలి. ప్రభు ఆ సిలువలో చనిపోయిన తర్వాత ఆయన ఆత్మరూపిగా ఆ యొక్క, చూడండి, ఆ పరదేశంలోకి వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించారు. దేవునికి మహిమ కలుగునే గాక. చూడండి ఎలాగుందంటే, ఎఫెసీ పత్రికలో 4:8 ఆయన ఎలా అక్కడికి వెళ్ళారు, ఆత్మస్వరూపిగా వారి మధ్యకి వెళ్ళి వారికి ఏం ప్రకటించారు, చదవండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు శరను చెరగా పట్టుకుని పోయినప్పుడు చెప్పబడి ఉన్నది. దేవునికి మహిమ. అంటే క్రింద ఏమంది అక్కడ చూసినట్టు పుట్నోట్ లో అది క్రిందకి దిగిపోయింది. చూడండి, అంటే అప్పుడు భూమి కింద భాగంలో అవి ఆ యొక్క పరదేశ భూమి కింద భాగంలో ఉన్నది. యేసు ప్రభు ఎప్పుడైతే సిలువలో ఆయన మరి తర్వాత మరణించి వీరి దగ్గరికి ఆత్మరూపిగా వెళ్ళి ఈ ఆత్మలందరిని మరల మధ్యాకాశాన్ని తీసుకుని వెళ్ళి, ఇప్పుడు ఆ యొక్క పరదేశం అనేది ఒకప్పుడు అబ్రహాము యొక్క కుడిరొమ్మును ఆ ఉన్న ప్రాంతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ప్రభు ఆ చరణు చరణుగా పట్టుకొని వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే భూమి క్రింద ఉన్న భాగాన్ని ఆయన మధ్యాకాశంలో తీసుకుని వెళ్ళారు. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, క్రైస్తవ సహోదరి సహోదరుడా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఆయన ఎలాగా వారికి కూడా సువార్త ప్రకటించారు. మరి ఈ పరదేశిలో, ఎందుకంటే మనకు లూకా సువార్తలో ఇక్కడ మనకు అర్థమవుతుంది స్పష్టంగా. 16:22 చదవండి. ఇక్కడ ఏంటి, మృతుల లోకంలో 4 భాగాలుగా ఉన్నాయి. వీటిలో మనకు కనిపిస్తుంది ఏంటంటే, అబ్రహాము కుడిరొమ్ము, పాతాళము. చూడండి చదవండి అక్కడ, దేవదూతల చేత అబ్రహాము రొమ్మున అది. ఇక్కడ గమనించినట్టయితే ఈ మృతుల లోకములు 4 భాగాలుగా ఉన్నాయి. అగాధము, పాతాళము, మరి అలాగే చీకటి గల బెలము అని. తర్వాత ఇక్కడ చూస్తున్నట్లయితే ఏమంటే, అబ్రహాము కుడిరొమ్ము. అంటే ఈ అబ్రహాము కుడిరొమ్మే ఇదే పరదేశ. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అబ్రహాము కుడిరొమ్మున ఈ యొక్క ఎవరో లాజరు, బీదవాడు, దరిద్రుడిగా జీవించిన వాడు, భూమి మీద దేవునికి నమ్మకంగా జీవించిన వ్యక్తి ఏం చేస్తున్నారు, అబ్రహాము కుడిరొమ్మున ఉన్నాడు ఈ పరదేశిలో. అయితే అక్కడ ఉన్న పాతాళములో, అక్కడ ఏంటంటే ఆ పరదేశికి పాతాళానికి మధ్యలో ఒక స్థలం, దాన్ని అగాధం అంటారు. అటువంటి ఇటు వెళ్లకుండా ఇటు వెళ్ళకుండా వారికి వీరికి మధ్య ఒక గోడ, అది అగాధం ఉన్నది. అయితే ఇప్పుడు పాతాళములు వేదన పడుతున్నాడు, పాతాళములు దుఃఖపడుతున్నాడు, కేకలు వేస్తున్నాడు ధనవంతుడు. భూమి మీద జీవించినప్పుడు పట్టు వస్త్రాలతో జీవించాడు, మంచి మంచి పదార్థాలు అనుభవించాడు, సుఖముగా జీవించాడు, తిను త్రాగు సుఖించనుకున్నాడు. కానీ బీదరికములో అలమటిస్తున్న కనీసం లాజరు వైపు చూసి ఆ రొట్టె ముఖం కూడా పెట్టలేకపోయాడు. ఎంత బాధాకరం అండి. ఈరోజు ప్రియ సహోదరుడా, నీకు కలిగిందని తింటూ త్రాగుతూ ఎంజాయ్ చేస్తూ కనీసం వేదరికలను వారు లెక్క చేయకుండా ఉంటున్నావా? తిని త్రాగి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు పాతాళములో. ఇప్పుడేమో ఇద్దరు చనిపోయారు. ఒకరోజు ధనవంతుడేమో పాతాళంలోకి వెళ్ళాడు, దరిద్రుడు అబ్రహాం కుడిరొమ్మున అనుకున్నాడు. అదే చెర అనగా అక్కడ ఇప్పుడు ఈ చెర అంటే అబ్రహాం కుడిరొమ్మే చెర. అయితే అక్కడికి వెళ్ళి ఈయనేం చేస్తున్నాడు, సుఖపడుచున్నాడు చక్కని. మరి దేవుని దగ్గర ఇప్పటి వరకు ఆయన భూమి మీద జీవించిన జీవితం అయితే భయంకరమైన కుక్కలు వచ్చి ఆ కురుపులు నాకి అంతహీనంగా జీవించిన వ్యక్తి ఈ యొక్క పరదేశిలో ఆనందిస్తున్నాడు, సంతోషంగా ఉన్నాడు, మహిమ దేహంతో ఉన్నాడు, చక్కని దగదగా మెరిసే వస్త్రాలతో ఉన్నాడు. అక్కడ అది చూస్తే నీకు పాతాళములు బాధపడుచుంది. ఇక్కడ వేదనకరమైన స్థలం, ఇక్కడ భయంకరమైన వేదన, ఎన్నో రకాలుగా దుఃఖం, బాధ, మరి నాలుగు పిడుచుకట్టుపోతుంది. ఈ పరిస్థితిని చూసిన ఈ పాతాళములు వేదన పడుతున్న వ్యక్తి కేకలు వేస్తున్నాడు. అబ్రహాం తన్నాడు, తండ్రివైన అబ్రహామా, నా ఎందుకు కనికెర పడవయ్యా? అయ్యా కనికెర పడి, అదిగో నీ దగ్గరున్న లాజర్ని పంపి ఒక్క ఆ చుక్కైన
ఆ దాహానికి నీటినిచ్చి అయ్యా నన్ను దయచేసి అయ్యా కనికరించవా అని అడుగుతున్నాడు. ఈ వేదనకరమైన స్థలం ఉందని నాకు తెలియదయ్యా. ఇంకా నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా ఈ స్థలానికి రాకుండా నేనెళ్ళి వాళ్ళకి చెప్తానంటున్నాడు. చూడండి, అబ్రహాం అన్నాడు, సహోదరుడా నీ జీవిత కాలం అంతా సుఖం అనుభవించావు, కానీ ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళటానికి కుదరదని చెప్తున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనకు దేవుడు సమయం ఇస్తున్నాడు, దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అయితే ఇప్పుడు నువ్వు వింటలేదేమో. ఇక్కడ గమనించినట్లయితే అంటే ఈ పరదయస్సు దేవునికి స్తోత్రం కలుగుని గాక. ప్రభు ఆ చెరను చెరగా పట్టుకుని వెళ్ళారు, దేవునికి మహిమ. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క పరదయస్సు అనేది అంతకుముందు యేసుక్రీస్తు వారు సిలువలో మరణించక ముందు అది ఎక్కడుందంటే భూమి అడుగు బాగానే ఉంది. ఇప్పుడు దానిని ఆయన మధ్య ఆకాశానికి తీసుకుని వెళ్ళారు, ప్రభువుకు మహిమ కలుగుని గాక. హల్లెలూయా. ఆ తర్వాత గమనించినట్లయితే మూడవ మాట, ఒకటి క్షమాగుణం గురించి చెప్పాడు, రెండవది పరదేశు అంటే రక్షణ వాక్కు, దేవునికి మహిమ కలుగును గాక. మూడవది చూద్దాం. మూడవది మా దేవుని పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 19:26 ప్రభు సిలువలో పలికిన మూడవ మాట ఏమంటున్నారు ఇక్కడ, యేసు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుండు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. ఏమంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. సిలువ దగ్గరికి తల్లి ఏడుస్తూ ఆమె ఎంతో దుఃఖపడుతూ బాధపడుతూ ఉన్నప్పుడు అంటున్నారు, ఎందుకంటే యేసు ప్రభు పుట్టినప్పుడే సిమియోను ఆయన ప్రవచించారు, అమ్మా ఇదిగో నీ యొక్క కడుపులో ఒక ఖడ్గం దూసుకుపోతుందని. అంటే ఈ ప్రవచనం ఇక్కడ నెరవేరుతుంది. ఆ తల్లి దుఃఖపడుతూ అయ్యో ఇంత బాధ, ఎంతో ప్రలాపిస్తూ సిలువ దగ్గర కన్నీరు మున్నీరుగా, ఎందుకంటే తల్లి కదా. ఆ తల్లి చాలా దుఃఖపడుతున్న సమయంలో ప్రభు వారు చూడండి అక్కడ కూడా ఆప్యాయతను కనపరుస్తున్నారు. తల్లి అడల బాధ్యత ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులు లెక్క చేయని వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు దుఃఖం పుట్టించేవాడు ఉన్నారు. సామెతల గ్రంథంలో కూడా దేవుని వాక్యంలో ఉన్నది, దేవునికి మహిమ కలుగుని గాక తల్లిదండ్రులు దుఃఖ పెడితే నీ పరిస్థితి ఏమవుతుందంటే, సామెతల గ్రంథం 30:17 లోయ కాకులు పీకుది అంటాయట. తండ్రినైనను తల్లినైను దూషిస్తే చూడండి అక్కడ ఏమనుందో, తండ్రిని అపహసించి తల్లి మాట వినడం, అది కళ్ళు లోయ కాకులు ఏం చేస్తాయి అంటే పీకుతుంటాయి. జాగ్రత్త వినండి, ఎంత శాపగ్రస్తమని చూడండి. తల్లిని నిర్లక్ష్య పెడితే, తల్లిని దుఃఖ పెడితే చూడండి, ఈరోజు ఎంత మంది తల్లిదండ్రులు దుఃఖం కలగజేస్తున్నారు. ఇటీవల టీవీలో ఒక వ్యక్తి వాక్య విని ఆయన నాకు ఎంతో బాధతో చెప్తున్నాడు, అయ్యా ఆకలికి అలమటిస్తున్నానయ్యా, నా కోడళ్ళు కూడా ఒక్క ముద్ద పెట్టట్లేదు అయ్యా, నాకు 3 కొడుకులు ఉన్నారయ్యా, ఒక్కడ పట్టించుకోవటలా, ఏంటి నన్ను హింస పెడుతున్నారు, దుఃఖ పెడుతున్నారు, బాధ పెడుతున్నారు, అదేదో ప్రభుత్వాలు ఇచ్చే పెన్షన్ అయితే ఆ పెన్షన్తో నాకు టాబ్లెట్కి సరిపోతున్నాయి. నేను అన్నానికి కూడా వాళ్ళ దగ్గర ఒక ముద్ద ఎంతో అల్లాడిపోతున్న టైము, ఉదయం ఆకలి అవుతుంది టిఫిన్ టైంలో పెట్టడానికి కూడా కస్తురుకొని ఇసురుకొని చాలా ఇబ్బంది పెట్టి ఏదో కొలత ప్రకారం పెట్టినట్టు పెడుతున్నారు, కడుపు నిండా అన్నం పెట్టట్లేదు అయ్యా, నా భార్య చనిపోయింది, నేను తల్లడిల్లిపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను అయ్యా, ఇదిగో ఇలాంటి బిడ్డలు ఎవరికి ఉండకూడదని ఆ తండ్రి దుఃఖపడుతున్నాడు. ఎంత బాధాకరం వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి ఇది న్యాయమా? తల్లిదండ్రులను దుఃఖపరచడం ఎంత బాధాకరం. దేవుని వాక్యంలో ఉంది కదా, మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారం పాత నిబంధనలో కూడా తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులు సన్మానించిపోతే వారి శాపగ్రస్తులని నిర్గమాకాండలో చూడండి 19:13 ఏముంది, నీ తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులు సన్మానిస్తే భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అంటే తల్లిదండ్రులు సన్మానించకపోతే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వలేవు. అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. అవును, వాక్యం ఉంటున్న సోదరుడా, ఈరోజు నీ తల్లిదండ్రులు సన్మానిస్తున్నావా? కష్టపడి పెంచి పెద్ద చేసి నిన్ను లాలన చేసి నీకు ఎన్నో రకాలుగా చేసిన ఈరోజు తల్లిదండ్రులు నీకు భారమయ్యారా? ఈరోజు నువ్వు ఇంత ప్రయోజకుడయ్యా అంటే నీ తల్లిదండ్రులు కాదా? నీ కోసం గోరు ముద్దలు తినిపించి నువ్వు అన్నం తింటం లేదని తల్లి ఎంతో బాధపడుతూ నీ కోసం ఎన్నో రకాలుగా జోలపాడుతూ లేకపోతే చందమానం చూపిస్తూ చిన్నప్పుడు ఆ యొక్క నా బిడ్డ తినాలని. కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటారో తెలుస్తా, పిల్లోడు ఎంత తిన్నా ప్రక్కనోళ్ళు ఏమన్నా, అబ్బా పిల్లోడు ఏమి తింటం లేదమ్మా, నా పిల్లోడు ఏమి తింటలా, ఎన్ని రకాలు తిన్నా కూడా ఇంకా తల్లి ప్రేమ. ఇంకా కొన్నిసార్లు అయితే ఆ తల్లి తినకుండా అమ్మరి నీకోసము నా బిడ్డున్నాడని, ఎందుకంటే ఆ బాధ మాకు కూడా తెలుసు, మా తల్లి కూడా ఎవరన్నా ఆమెకి ఏమన్నా ఇచ్చినా తినటానికి
ప్రక్కింటికి అక్కడ వెళ్ళిన వాళ్ళు తీసుకొచ్చిన అవి చెంబును కట్టుకుని తీసుకొచ్చి మా కోసం, ఎందుకంటే నా బెడ్లో ఉన్నారు. ఈయన తింటే ఎలా? కొన్నిసార్లు మేము నలుగురిని పిల్లలైనప్పుడు కూడా మాకు అన్నం సరిపోదని తల్లి, మేము అందరం తిన్న తర్వాత మిగిలితే మేము ప్లేట్లు వదిలిపెట్టిన ఆ అన్నం తిని కూడా ఆమె ఆ విధంగా తినమంటా కూడా పర్వాలేదు మీరు తినండి మీరు తినండి అంటే మాకు కూర సరిపోదానేమో. తల్లి అండి, తల్లి ప్రేమ దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి అలాంటి తల్లి నువ్వు ఎందుకు వేదన పరుస్తున్నావు? అలాంటి తల్లిదండ్రులకు ఎందుకు దుఃఖం కలుగ చేస్తున్నావు? తల్లిదండ్రులు నీ కోసం ఎన్ని శ్రమించారండి, ఎంత కష్టపడి నిన్ను పెంచి పెద్ద చేశారు. ఈరోజు నీకు ఒక వివాహం చేస్తే, మంచిగా చదివించి నీకు ఉద్యోగం వస్తే, నువ్వు ఎక్కడ దూర ప్రాంతంలో జాబ్ చేస్తూ ఒక్కొక్కరిని చూస్తున్నట్టు తల్లిని చూస్తావా? ఈరోజు తల్లిని ప్రేమించడానికి కూడా కొంతమంది నెల వేయలేకే అన్నదమ్ములు, అమ్మ నువ్వు తమ్ముడి దగ్గరికి వెళ్ళిపో ఈ నెల, లేకపోతే అన్నయ్య దగ్గరికి వెళ్ళిపో, కసురు కొనే విసురు కొనేవాడు, ఆ బట్టల మూట బయట పడేసేవాళ్ళు, హీనంగా చూసేవాళ్ళు. చూడండి ఎంత బాధ సోదరుడా. సామెతలు గ్రంథ పదార్థం 1వ వచనంలో దేవుని వాక్యాలు అక్కడ ఏముందో చూడండి. ఈరోజు నీ తల్లి కన్నీరు పెట్టడం నీకు ఆశీర్వాదం కాదు. జ్ఞానము కలిగిన కుమారుడు తన తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం కలిగిస్తున్నాను. అవును, ఈరోజు నీ తల్లికి నువ్వు దుఃఖం పుట్టిస్తున్నావా సోదరుడా? తల్లిని బాధపడిస్తున్నావా? మనకి పుస్తకాల ప్లెడ్జ్లో కూడా, మనం చదువుకున్న పుస్తకాల్లో కూడా తల్లిదండ్రులు సన్మానించమని రాస్తున్నాయి. ఎందుకంటే కేవలం బైబిలే కాదు, ఎక్కడ ఏ పుస్తకంలో కూడా తల్లిదండ్రులు సన్మానించాలని చెప్పాలి. హైందవ సోదరులైనా ముస్లిం సోదరులైనా ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఏమంటారు, వారి గ్రంథాల్లో కూడా వారు కూడా తల్లిదండ్రులు సన్మానించమని చెప్తారు. ఎవరు తల్లిదండ్రులు దుఃఖపెట్టమని అనరు. కాబట్టి ఒకసారి గుర్తు చేసుకో, వాక్యం వింటున్న సోదరుడా, సహోదరి, నీ తల్లి నిన్ను పెంచిన విధానం గుర్తు చేసుకో, నీ తండ్రి నిన్ను పెంచిన విధానం గుర్తు చేసుకో. నీ కోసం నువ్వు మంచిగా నువ్వు పుట్టిన తర్వాత నీకు బారసాలు చేయటానికి ఎంత కష్టపడి డబ్బు లేకపోయినా, ఎందుకంటే మా చర్చిలో కూడా మధ్య ఒక కూడికి ఒక సహో ఒక పాప వాళ్ళకి బాబు పుట్టారు. బాబుకి బర్త్డే చేయాలని మరి వాళ్ళ దగ్గర డబ్బు లేవు, కష్టపడి పనిచేసుకున్నాడు, 20,000 రూపాయలు అప్పు తీసుకొచ్చింది. అమ్మ ఇంత ఎలాగ ఈ భోజనాలని ఎలా పాపం ఎలా చేస్తావంటే అప్పు తీసుకొచ్చానని, నాకు ఒక్కగానొక్క కొడుకు, నా బిడ్డ కోసం ఇదన్నీ చేయకపోతే ఎలా? చూడండి ఆ తల్లి ఆ పిల్లోడి సంతోషం కొరకు, నా బిడ్డను అందరికీ నా బిడ్డను ఆశీర్వదించాలి పెద్దలని చక్కగా బర్త్డే చేసుకొని, ఆ బర్త్డే సెలబ్రేషన్కి అందరికీ మంచిగా భోజనాలు పెట్టి అందరికీ అలా గిఫ్ట్లు ఒక బాక్స్ లాగా ఏదో ఆమె ఇచ్చారు. ఎందుకు? నా బిడ్డ సంతోషంగా ఉండాలి, నా బిడ్డ ఆశీర్వాదకరంగా ఉండాలి, నా బిడ్డ మంచిగా ఎదగాలి, అందరూ ఆశీస్సులతో ఉండాలని తల్లి కోరుకున్నారే, తల్లిదండ్రులు కోరుకున్నారు. అలాంటిది ఈరోజు తల్లిదండ్రులను మనం ద్వేషిస్తున్నాం, తల్లిదండ్రులు దుఃఖపరుస్తున్నాం. ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు గుర్తు చేసుకో, ఒకవేళ ఇప్పటివరకు నీ తల్లిని ప్రేమించట్లేదేమో, నీ తండ్రిని గౌరవించట్లేదేమో, ఇప్పుడు తీర్మానం చేసుకో. ప్రభు సిలువలో కూడా ఎంత బాధ్యతగా ఏమంటున్నాడు అక్కడ, అమ్మా ఇదిగో నీ కుమారుడు. తను మంచిగా ప్రేమించే శిష్యుడు, యేసు ప్రభు ఎక్కువగా ప్రేమిస్తున్న శిష్యుడైన యోహానుకి అప్పచెప్తున్నాడు బాధ్యత. యోహాన్తో అన్నాడు, అమ్మా, యోహాన్తో ఏమని చెప్తున్నాడు, ఇదిగో నీ తల్లి. తల్లితో చెప్తున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, నేను వెళ్ళిపోతున్నాను, నీకు ఈ కుమారుని అప్పచెప్తున్నాను. బాధ్యత చూడండి, ఈరోజు నీకు ఆ బాధ్యత ఉందా? మనం ఏమనుకుంటాం, అయ్యో నేనే వెళ్ళిపోతున్నాను, నేనే చచ్చిపోతాను, నేనే ఈ సిలువలో బాధపడుతుంటే నాకే కష్టం అయితే నేనేం చూస్తాను అనుకోవచ్చు. కానీ ప్రభు సిలువలో శ్రమ పొందుతూ కూడా తల్లి ఎడల ఒక బాధ్యత తీసుకుంటున్నాడు. అవును, వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ఇందులో మనకేం కనిపిస్తుందంటే ఆప్యాయత పలుకు, దేవునికి స్తోత్రం, బాధ్యత. వాక్యం వింటున్న ఈరోజు నీ జీవితంలో ఒక మార్పు రావాలి, ప్రభుకు మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఒకవేళ ఇప్పటి వరకు తల్లిదండ్రులు దుఃఖపడగలిగజేస్తే ఇప్పుడు క్షమాపణ పొందు, పశ్చాత్తాపడు, దేవుని సన్నిధిని ఏడువు, నా తల్లిని దుఃఖం కలగజేయనని ప్రభు మనకు నేర్పిస్తున్న ఒక మాదిరి, ప్రభుకు మహిమ కలుగునుగాక, హల్లెలూయా. మరి అసలు నీ తల్లిదండ్రులే లేకపోతే నేను ఎలా వచ్చు? మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంకా కొంతమంది ఇంకా తల్లిని దుఃఖం పుట్టించేసి హింసలు పెట్టి తల్లిని బయటికి నెట్టేసి గెంటేసేసి, మరి ఇక నా భార్య అని ఈ ఆస్తి సంపాదించింది నీ తల్లిదండ్రులు గుర్తుపెట్టుకో. ఈరోజు ఇంత మంచి ఇంట్లో ఉండగలుగుతున్నావంటే తల్లిదండ్రులు కదా నీకు సంపాదించి ఇచ్చింది, తల్లిదండ్రులు కదా ఇంతగా నేను ప్రయోజకుని చేసింది. అది మర్చిపోవద్దు సోదరుడు ఎక్కడున్నా, ప్రభుకు మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి మరి 3వ మాటలో తల్లి కొడుకుల మధ్య ఉన్న బంధాన్ని అక్కడ ప్రభు మనకి ఎలా చూపిస్తున్నాడు చూడండి. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఆప్యాయత పలకండి, దేవునికి మహిమ కలుగును గాక. 4వ మాట, ఏలీ ఏలీ లామా సబక్తని, అనగా నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అంటున్నాడు. మత్తయి సువార్త 27:46 వచనంలో ఇది ఆవేదనలో పలికిన పలుకు.
ఏమంటున్నాడు, నా దేవా నా దేవా, మై గాడ్ మై గాడ్, నన్ను ఎందుకు చేయి విడిచితివి? ఇక్కడికి వచ్చేలోకే నా దేవా నా దేవా, ఇప్పటి వరకు తండ్రి అని పిలిచిన వ్యక్తి నా దేవా, దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చూడండి, అంటే నన్ను ఎందుకు చేయి విడిచావు? ఆవేదనలు బాధలు ఆయన అంటున్నాడు అనమాట. ఈ శరీరంతో ఉన్నాడు గనుక నన్ను విడిచిపెట్టొద్దు, నా విడిచిపెట్టొద్దని అడుగుతున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆవేదనలో పలుకుతున్న పలుకిది, నన్ను ఎందుకు చేయి విడుతున్నామని. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని చేయి విడిచే దేవుడు కాదు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎబ్రీ 13 అధ్యాయంలో కూడా ఉంది, నిన్నేమాత్రుడు నిన్ను ఎన్నడును ఎడవాయినని. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నిన్ను చేయి విడిచే దేవుడు కాదు. మనుషులందరూ విడిచిపెట్టిన ఆ దినమున తండ్రిని కోరుకుంటున్నాడు. ఈ శరీరంతో దుఃఖములో ఉన్న ప్రభు, దేవునికి మహిమ కలుగును గాక. అలాగే 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను. యోహాను సువార్త 19 అధ్యాయంలో మరి ఇక్కడ 28 వచనం ఉంది, నేను దప్పిగొనుచున్నాను. ప్రభుకి మహిమ కలుగును గాక. ఎంతో మంది దప్పికి తీర్చిన ప్రభువు వారు అక్కడి సిలువలో నేను దప్పిగొనుచున్నాను అంటున్నాడు. ఇదిగో దప్పిగొని వచ్చున్న నేల ఎద్దకు రండి అన్నారు ప్రభువారు. ఇక్కడ దప్పికొంచున్నారు. సమరీ స్త్రీ దప్పికి తీర్చిన ప్రభు ఇక్కడ దప్పికొంచున్నారు. ఎందుకంటే ఆయన శరీరముతో ఉన్నారు. ఆ దప్పిక ఆ సిలువలు ఆయన బాధలు అనుభవిస్తూ దప్పికొంచున్నాను అంటున్నాడు. ప్రభుకు మహిమ. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే, ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా, మరి ఆయన దప్పికొంచున్నాను అంటున్నాడు. అంటే శ్రమలు బాధలు కష్టములు ఆయన పలికిన మాట దప్పికొంచున్నాను. 6వ మాట, సమాప్తమైనది. చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో అదే యోహాను సువార్త 19:28 ఆయన అంటే సంపూర్ణం చేశాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇంకా 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని. లూకాసు సువార్త 23:46 ప్రభువుకు మహిమ కలుగును గాక. ఇంకా సంతృప్తి, సమయం లేదు గనక ఈ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు చక్కచక్క చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, 7వ మాట ఏమంటున్నాడంటే నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. మానవుని జీవితంలో శరీరము ప్రాణము ఆత్మ. చూడండి ఇక్కడ ప్రభు నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడు. ప్రసంగి గ్రంథం 12:7 వచ్చిన మొన్నైనది వెనకటి వల్లనే మరలా భూమికి చేరును. ఆత్మ దయచేసిన దేవుని ఎద్దకు వెళుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మను చివరిగా దేవునికి అప్పజెప్తున్నారు తండ్రికి. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, సిలువలో పలికిన ఈ 7 మాటల్లో పరమార్థాన్ని మనం నేర్చుకున్నాం. దేవునికి మహిమ. మన సమయం చాలిపోయినా క్లుప్తంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పలికిన ఆవేదన, ఆయన పలికిన ప్రేమతో, ఆయన పలికిన క్షమాగుణంతో మాటలు, ఆయన పలికిన ఆక్రందన, వీటితో పలికిన మాటలు నేర్చుకున్నా. అవును, ఆయన ప్రేమామయుడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచండి, ఆయన ఎందు నమ్మిక ఉంచండి. సిలువలో రక్తం కార్చింది నిన్ను స్వస్థపరచడానికి, సిలువలో రక్తం కార్చింది నిన్ను రక్షించడానికి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ ప్రభుని హృదయంలో చేర్చుకుంటావా? ప్రార్థన చేద్దాం. ప్రభువానికి స్తోత్రములు దేవా. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. వాక్యము నాయన ప్రతి హృదయములు పలింపు దయచేసి మహిమ పొందమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం నీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇక ఆలస్యం ఎందుకు? తప్పకుండా మీరు మాకు మరి ఫోన్ కాల్ చేసి మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచవచ్చు. తప్పకుండా మీకోసం మేము ప్రార్థన చేస్తాం. దేవునికి మహిమ. మీ ప్రార్థన అవసరతలకు నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, విజయవాడ, రాముల వీధి. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు అందరినీ దీవించును గాక.